ఇవాళ చెప్పే బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా, నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా, ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న. ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేదాలు ఎట్లా అడతామండి, మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా, జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడ నేర బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే, నువ్వు ఎక్కడెట్టి రాపో. అర్థం పడతానే ముచ్చడైనా మాట్లాడతారు, బాధ్యత గల జర్నలిస్ట్ పోయినా నువ్వు. 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా, ఏమన్నా ఎంత మాట్లాడతారా. మేము ఆ పంచ్ మ్యాన్ చూసుకుంటూ కూర్చుంటాము, ఏదే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్, అఫ్కోర్స్ యూఆర్ జర్నలిస్ట్, బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులు, 70,000 కోట్ల ఇదావా, బుద్ధి తక్కువ గారు. పిలిపించలేదానండి, మాట్లాడలేదా, ఏర్మి పిలిపించలేదా, పిలిపించలేదా, మాట్లాడలేదా. ఎవరు చెప్తారండి మీకు గమ్మత్తున్నది, పిలిపించింది వాస్తవం కదా. వీఆర్ ఆన్ రికార్డ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, నేను అపాయింట్ చేసిన. పిలువలేని ఎవడంటాడండి విధవా, మళ్ళీ అంటే అండి నేను చొరవ తీసుకుపోతే కమిటీ ఎట్లా వస్తుంది. ఇవ్వలేదండి, హైకోర్టు అడిగింది. హైకోర్టు ఏమన్నదంటే అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమని చెప్పమని అంగీకరించమనే అధికారం మాకు లేదు, కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫరర్ అవుతుందో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను డైరెక్షన్ ఇచ్చాడు. దే విల్ డూ ఇట్. కోన్ బోలే ఆప్కు లాగు నహీ కరే బోల్కే, అరే ఆప్కా ఆప్ 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 ఇమాజినరీ బోల్ రే భై, గలత్ బోల్ రే ఆప్, అరే ఆప్ గలత్ బోల్ రే, ఆప్ గలత్ బోల్ రే, మే ఆప్కు సహీ కర్నా సార్, కోన్ సా సెంట్రల్ యాక్ట్ జో ఇంప్లిమెంట్ నహీ హో రా, గలత్ బోల్ రే నా, అసలు నహీ బోల్నా చాహియే ఆప్. ఇవ్వలు వద్దన్నారు రే బాబు, చాలామంది పనిచేసిండ్రు. ఒక ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడితే మీరు ఎవరు పని చేయలేదా. నేను ఏమంటాను, ఈ నాకు అనుబంధంగా ఉన్నట్టు లంగతనం చేద్దాం, ఏమవుతుంది. నా ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు, దొంగ కాదా, చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా. సంచలి సస్కాన్ ఉంటే కదా ఇచ్చి, అంటే వేకోట అని చేస్తుంది ఉన్న స్థితి చెప్పింది వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా, లేదు వాడు కాంటాక్ట్ అవ్వకపోతే జైలేస్తాడు. ఏంటంటే నీకు అతను డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు రావు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు, ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతుకు వస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, 100% ఐఎమ్ టెలింగ్. ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచంలో కాపాడలేరు, అది అయిపోయిన కింద లెక్క నా దృష్టి. ఇట్స్ గాన్ కేస్. 200 కోట్లు కావాలన్నా లేకపోతే 105 కోట్లు కావాలన్నా అడుగుదామను, కావాల్సింది 105 కోట్లు అన్నప్పుడు 220 కోట్లు అని ఎట్లా చెప్తావు. అంటే నేనే అబద్ధాలు చెప్పుడు చెప్తాడు కాబట్టి ఆయన కేసీఆర్ అయిండు, చెప్పాడు కాబట్టి నువ్వు ఆర్టీసీ కార్మికుడు అయిన వాళ్ళ. లోకల్లో అబద్ధాలు చెప్పేటవాడు ఎవడు అంటే కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో చెప్పని వాళ్ళు ఎవరు అంటే సాధారణ ప్రజలు, మీలాంటి కార్మికులు అంతే, ఇంక ఇంకెవరు కాదు. రాజకీయ నాయకులను అందరినీ పక్కన పెట్టినా, మాలాంటి వాళ్ళని అందరినీ పక్కన పెట్టినా కూడా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేటువంటి సంస్థ ఏదన్నా ఉందా అంటే అందులో మొట్టమొదటి పీట వేసేది ఆర్టీసీ. బిడ్డలు పొద్దున్న 4 గంటలకు, ఆడబిడ్డలు పొద్దున్న 4 గంటలకు బస్సు ఎక్కాలన్నా అది ఆర్టీసీ బస్సు అయితే భయపడదు, రాత్రి 12 గంటలకు బస్సు దిగాలన్నా భయపడదు. అదే ఢిల్లీ లాంటి చోట్ల స్టేట్ రవాణా వ్యవస్థను ఎక్కాలంటే దగడగలాడుతుంది. అదే మరి టీఎస్ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే ఎవరు భయపడారు ఎందుకో. అదే ఇవాటి రోజున ప్రైవేట్ బస్సులు ఎక్కాలంటే ఒక్కొక్క లెక్కలు ముచ్చెంటలు వస్తున్నాయి. ఇంకొకటే విషయం పెద్దలు, ఎందుకంటే అక్కడ పైన ఒక నెత్తి మీద మొటికాయలు వేసేటోడు లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇంకొక విషయం అన్న పెద్దవాళ్ళు ఇంకా చాలా మంది అన్ని మీకు సకల విషయాలు చెప్తున్నాను, ఒక్కటే అంటున్నాను. ఇక్కడే ఉన్న అశ్వత్థామన్నకు కానీ మిగతా ఆర్టీసీ కార్మికులకు కానీ
బయట ఏం చెప్తున్నాడు కేసీఆర్ గాని ఆయన భజన బ్యాచ్ గాని ఏం చెప్తున్నారు అని అంటే ప్రజా వ్యతిరేకత ఉన్నది, ఆర్టీసీ కార్మికుల మీద ప్రజా వ్యతిరేకత ఉన్నది అంటున్నాడు. కేసీఆర్ ఇక్కడి నుంచే సవాల్ విసురుతాడు, అశ్వత్థామనే విసురుతాడు, మనం ఎవరం కాదు, ఒకటే సవాల్ విసిరాలి. ఇదే డిపోకి ఇక్కడనే కూర్చున్నాం మనందరం, ఎవరు వచ్చి అదే కేసీఆర్ ని కానీ కేటీఆర్ ని కానీ కవితని కానీ హరీష్ రావు కానీ ఇంకెవరన్నా సరే పువ్వాడ అజయ్ కుమార్ గారు ఇవాళ కొత్తగా కనబడుతున్నారు మనకు. 5 ఏళ్ల సంది కనవాళ్లే పాపం ఆయన, తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు కనవాళ్లే పాపం ఆయన, కానీ ఇవాళ కొత్తగా పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎర్రబల్లి దయాకర్రావు గారు, వీళ్ళందరూ తండ్రి కొడుకుల సంబంధం నానా యాగి నానా బొంద ఏదో చెప్తున్నారు, కానీ ఇదే డిపో ముందర నిలబడి ప్రజలను నువ్వు పిలుస్తే వస్తారా, మేం పిలిస్తే వస్తారా, చాలా సవాల్ నిర్మిస్తా. ఇన్ని 18 రోజుల నుంచి సమ్మె జరుగుతుంటే ఏ ఒక్క డిపో ముందర కన్నా వచ్చి ఏ ఒక్క సాధారణ పౌరుడన్నా ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడన్నా పట్టుకొని నువ్వెందుకు సమ్మె చేస్తున్నావు, నీ జీవితాలు వస్తున్నాయి కదా అని అడిగిందా, అడిగిందా అంటే ప్రజలకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నీకు లేదురా భయ్, అక్కడ కూర్చులో కూర్చున్నాను. మేము మా జీతాలు మేము అడిగితే నా దగ్గర పైసలు లేవు అంటున్నావు కదా, సరే ఒప్పుకుందాం. నువ్వు ఎన్ని నెలల సంది జీతాలు తీసుకోలేదో చెప్పు, పైసలు లేవు కదా, పైసలు లేవు కదా ఖజానాల, ఇవన్నీ పైసలు లేవు కదా, రాష్ట్రం ఇంత ఇన్ని కోట్ల అప్పుల్లో ఉంది కదా, నువ్వు ఎన్ని నెలల సంది నువ్వు కానీ నీ మంత్రులు కానీ జీతాలు తీసుకుంటలేరో శ్వేతపత్రం విడుదల చేయి. అడిగేటోడు లేదని నీ ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాలు నడిపిస్తే నడువు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు లేచిండ్రు, రేపొద్దున రెవెన్యూ వాళ్ళు లేస్తారు, ఇంకో రోజున ఇక్కడ మన చుట్టూ పహరా కాస్తున్నటువంటి పోలీసులు కూడా లేస్తారు. ఎందుకనంటే ఆ రోజున ఇదే పోలీసులకి మనం వెనకుండా అండగా నిలబడదాం, మీరు ఉద్యమం చేయండి మీ వెనుక మేముంటామని చెప్తాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళ మీద అరాచకం నడుస్తున్నది, ఆ అరాచకానికి తుది పలకాలి అని అంటే ఖచ్చితంగా అది ఆర్టీసీ కార్మికులతోటి స్టార్ట్ అయింది. విజయం మనది ఒక్కటే, మనం చేసేటువంటి ఉద్యమంలో నిజాయితీ ఉంది, నీతి ఉంది. నేను నిన్న కూడా ఒక చోట చెప్పిన, ఎక్కడ కూడా మీ ప్లకార్డ్లలో ఎక్కడ కూడా మా జీతాలు మాకు ఈ మా జీతాలు పెంచు అని అడుగుతలేవు, 28 రోజులు సమ్మె చేసినప్పుడు బకాయిలు అడుగుతలేవు, ఏమడుగుతున్నావు, సంస్థను కాపాడమని అడుగుతున్నాం, ప్రజా రవాణా వ్యవస్థను కాపాడమని అడుగుతున్నాం, ఆస్తులను కాపాడమని అడుగుతున్నాం. అంటే మన నిజాయితీ ఎంత ఉన్నదో ఆ కేసీఆర్కి అర్థమవుతలేదా, భయపడ్డాడు కాబట్టే గడిలోకి వెళ్ళి బయటకు వస్తలేడు, గుంజి బయటకి తీసేటువంటి ధైర్యం దమ్ము ఉన్నది కేవలం ఆర్టీసీ కార్మికులకి మాత్రమే. ఎందుకంటే ఉద్యమం చేసినప్పుడు నిలబడి చేసింది ఆర్టీసీ కార్మికులు, ఉద్యమానికి ఒక ఊపు తీసుకొచ్చింది ఆర్టీసీ కార్మికులు, ఖచ్చితంగా ఆ దమ్ము ధైర్యం మనోనిబ్బరం అన్నీ ఉన్నది ఆర్టీసీ కార్మికులు. ఒకటే అంతిమ విజయం మనదే, కాకపోతే కేసీఆర్కి ఉండేటువంటి దరిద్ర పలవాటు ఏంటి అని అంటే బాగా టైం బై చేస్తూ ఉంటాడు, ఈ 10 రోజులు 15 రోజులు 20 రోజులు కాగానే వెనక నుంచి ఎవడో ఒకడు వచ్చి ఏ నియమం ఏం చేస్తావు, పైసలు వస్తున్నాయా మనం చేస్తున్నాం, ఇవాళ రోజులు సమ్మె మానేసిన మనకి ఏమైనా పైసలు వస్తాయా, లేవని చెప్పవట్టే కదా, జీతాలు ఇవ్వనికి నా దగ్గర పైసలు లేవని చెప్పవట్టే కదా, ఇంకెవడు పోతాడు తిక్కెళ్ళి కానీ చేర్చలు చేస్తున్నాడు అక్కడ కూర్చొని. ఆఖరికి జరిగేది ఏంటిది అని అంటే ఇదే కార్మికులు గల్లలు పట్టుకుని అదే గల్లకి వెళ్ళి బయటకి ఎక్కడి నుంచి ఇస్తారు, ప్రభుత్వానికి కూడా లిమిటేషన్ ఉంటుంది కదా. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో 550 కోట్లు పెట్టిన బడ్జెట్లో ఆల్రెడీ 425 కోట్లు రిలీజ్ చేసాం, పెట్టిన బడ్జెట్లో అర్ధ సంవత్సరం కాలేదు, కానీ చచ్చిపోతాం బతుకుతాం మాకు జీతాలకు లేవు మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్, ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు, ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్ బాధ్యత కలుగు మీరు, దీని మీద ఏం జరిగిందండి, సాధారణంగా సహజంగా పండగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి, అందులో ముఖ్యమైన పండుగలు ఇప్పుడు వస్తాయి, ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు పోతారు, అత్తగారింటి పిల్లలు పోతారు, తల్లిగారింటి పిల్లలు రకరకాలుగా జరుగుతాయి, దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి, మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలు అప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ దసరా చాలా ముఖ్యం మన తెలంగాణలో మీ అందరికి తెలుసు, మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు, అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు 6 కోట్లు అదనంగా 100-125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను
ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి, పనికి మాలిన డిమాండ్లు కూడా 10 20 పెట్టారు. దాని మీద నంబర్ వన్ డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేస్తాను, ప్రభుత్వం మేము స్పందించిన. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట, ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇయ్యచ్చు 20 నెలలు ఇయ్యచ్చు, నువ్వు ఇచ్చిన తెల్లారా ఉత్తరా ఇది. ఇంట్లో చిన్నప్పుడు అడుగుతాడు ఏం చేస్తాం, అదే సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోటి చెప్తాం, బావకు చెప్తాం, తమ్ముని చెప్తాం, తల్లికి చెప్తాం, సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం, నువ్వు నోటీస్ చేయగానే తెల్లారు దుంకుతారు, దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు. లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె కోతం డిక్లేర్ చేశారు, మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపడం అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిచ్చే గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం, సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం డిస్కస్ చేద్దామంటే నో నథింగ్ డూయింగ్, మాకు మిగతా డిమాండ్ ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే సమ్మెకు పోతాం. పోయింది